హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది యూడి ఆడియోస్ వారి 5.1 డిజిటల్ రిమోట్ కిట్ అనమాట. ఇది వచ్చి నార్మల్ రిమోట్ కిట్టే, కాకపోతే ఇందులో సప్రీ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఒకటి అంటే ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని, అంతకంటే ఏం కాదు. మనకి ఇక్కడ రాశారు, ఫర్ కనెక్ట్ ఎక్స్ట్రా సప్రీ ప్లీజ్ రిమూవ్ రిజిస్టర్ 1, 2, 3 అండ్ కనెక్ట్ సబ్ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ మనం ఈ రిజిస్టర్ 1, ఈ రిజిస్టర్ 2, ఈ రిజిస్టర్ 3 అనేది రిమూవ్ చేయాలి. మనకి సబ్ ఇన్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వాలన్నమాట, అంటే ఇక్కడ నుంచి మనకి సప్రీ బోర్డ్, ఈ సప్రీ బోర్డు ఉంటుంది కదా, ఇటువంటి సప్రీ బోర్డు ఇదే కాదు, మీరు ఏది సప్రీ బోర్డు అయినా దీనికి ఇన్పుట్ అనేది ఈ సబ్ ఇన్ అని ఉంది కదా, ఈ ఇన్ ఉంది కదా, ఈ ఇన్ పాయింట్ తీసుకొచ్చి మనకి సప్రీ బోర్డులో యాడ్ చేయాలన్నమాట. సప్రీ బోర్డు ఇన్కి కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇందులో వచ్చిన సబ్ అవుట్ ఉంటుంది కదా, మనకి ఇందులో వచ్చే అవుట్ అనేది ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్ ఆ ఇన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇన్ పాయింట్ అనేది తీసుకెళ్ళి సప్రీ బోర్డు ఇన్కి ఇవ్వాలన్నమాట. ఇందులో అవుట్ తీసుకొచ్చి సబ్ రిమోట్ కిట్లో అవుట్ ఉంది కదా, ఈ అవుట్కి ఇవ్వాలన్నమాట. అంటే అవుట్కి ఇస్తే ఇక్కడ నుంచి మనకు యాంప్కి ఇచ్చుకోవచ్చు. మనకు అలా అవసరం లేదు అంటే దీని నుంచి ఈ సబ్ ఇన్ అని ఉంది కదా, దీని నుంచి సప్రీ బోర్డ్కి ఇచ్చేసుకుని మన ఈ సప్రీ బోర్డు అవుట్ నుంచి యాంప్కి మనకి సబ్కి మాస్ఫెట్ వేస్తాం కదా, మాస్ఫెట్ కానీ ఏది ఏ బోర్డు వేసినా సరే ఆ బోర్డుకి డైరెక్ట్ యాంప్ బోర్డు కానీ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ అనేది ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ రెజిస్టర్స్ అనేవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఓపెన్ చేశాను అనమాట. ఇది జాగ్రత్తగానే అయితే రిమూవ్ చేసుకోండి. మనకి రెజిస్టర్ 1, రెజిస్టర్ 2, రెజిస్టర్ 3 ఈ మూడు రెజిస్టెన్స్లు మనం రిమూవ్ చేసుకోవాలి. అలా రిమూవ్ చేసుకున్నప్పుడు ఈ ఇందులో ఉన్న సప్రీ బోర్డు అనేది ఆగిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆగిపోయి మనకి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట, సబ్ ఇన్ అనేది ఇక్కడికి వస్తుంది. మనకి ఈ రిమోట్ నుంచి మనకి రిమోట్ కంట్రోలింగ్ అయ్యానమాట, మనకి సబ్ ఇన్ అనేది ఇక్కడికి వస్తుంది. మనకి ఇక్కడ నుంచి మనం సప్రీ బోర్డు ఇన్కి అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్ ఆఫర్కి సబ్ ప్రీ ఇన్కి ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ గ్రౌండ్ అనేది కామను, ఇది వచ్చి గ్రౌండ్ పోల్ అనమాట. ఇది ఎక్స్ట్రా ఏటని ఆలోచించుకోండి, ఇది వచ్చి గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ ఇస్తే మనకి గ్రౌండ్ లేకుండా పనిచేది కదా, అందువల్ల అనేది ఇచ్చాను. ఇక ఇది వచ్చి అవుట్, ఈ అవుట్ తీసుకొచ్చి మనకి సబ్ అవుట్ అని ఉంది కదా, ఈ కనెక్షన్ దగ్గర అయితే ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ నుంచి 5 ఛానల్స్ అన్నీ వర్క్ అవుతాయన్నమాట. లేకపోతే మీరు డైరెక్ట్గా మీకు దగ్గరలో సబ్ యాంప్ బోర్డే ఉంటే డైరెక్ట్ సప్రీ నుంచి అక్కడికి ఇచ్చేసుకోవచ్చు. దూరంగా ఉన్నప్పుడు ఇటు ఇలా యూజ్ చేసుకుంటే ఈ లైన్ అనేది ఇలాగ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట నేను కనెక్షన్ డీటెయిల్స్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైనట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు ఎటువంటి హోమ్ థియేటర్స్, యాంప్లిఫైర్స్ మీ బడ్జెట్లో, లో బడ్జెట్ అయితే లో బడ్జెట్లో, మా బడ్జెట్లోకి వస్తానంటే మా బడ్జెట్లో మీకు లో టు హై మీకు ఎటువంటి హోమ్ థియేటర్స్ అయినా తయారు చేయబడినాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.